ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రహపరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. సుగంధ ద్రవ్యమైన లవంగాల్ని వినియోగిస్తూ ఎటువంటి పరిహారాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని శ్రీస్తోత్రంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రవణ మాసం. ఈ రోజు తిథి బహుళ దశమి. ఉదయం 7:41 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ ఏకాదశి. నక్షత్రం రోహిణి ఉదయం 7:30 వరకు. అనంతరం నక్షత్రం మృగశిర. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం మేషక్షేత్రంలో, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి. రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్రుడికి వక్రస్థితి, అస్తంగత్వ దోషం. కుజ బుధుల సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాలకు అనుకూల ప్రభావం ఆనందానికి దారితీస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బలాన్ని కలిగిస్తాయి. మానసిక వేదనలు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. కృత నిశ్చయంతో కార్యకలాపాలు చేపట్టి శీఘ్రగతిని విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు వృత్తిపరంగా లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం బలపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు వేగవంతంగా విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలస్యంగానైనా అనుకూల ప్రభావాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపారంగా వారిని వేధిస్తుంది. సమయస్ఫూర్తి విద్యార్థులకి తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధ తప్పనిసరి. కఠిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా పొందగలుగుతారు. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి లేదా నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారిని అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం విద్యార్థులకి లభిస్తుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు గృహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. మంచి శకునాలు క్రీడారంగం వారికి గోచరిస్తాయి. నూతన ప్రయత్నాలు
వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపతి వృత్తి వారికి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా దూరమై ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయత్నాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలు, జాప్యాలు ఇంకా కొనసాగుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ఆచరించేటువంటి విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ప్రతిష్టంభన ఆర్థిక పరంగా మహిళలకు కొనసాగుతుంది. గృహ కార్యకలాపాల్లో స్తబ్దత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు కూడా వినట్టి ఉంటాయి. సానుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ మానసిక ఆందోళన ఉంటుంది. శ్రమతో కూడిన విషయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం, శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అష్టమ శ్రేణి ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, అపవాదులు దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు కలిగి ఉంటారు. ఆకస్మిక అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. విజయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం, శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. భాగ్య బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటాన్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తత్తరపాటు సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు చోటు చేసుకుంటే అవమానకర సంఘటనలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుని తద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఓర్పు, సహనం తప్పనిసరి. ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మతతో కూడిన నిర్ణయాలు తీసుకుని గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆశాజనకంగా మాత్రమే మారుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, ప్రతికూల పరిస్థితులు, విరోధాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, పెట్టుబడుల విషయంలో అనుకూలత వ్యాపారంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తుంది, కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధత ఆర్థిక పరంగా కొనసాగుతుంది, శత్రుత్వాలు పెరుగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. బలమైనటువంటి కారణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పై వారితో సంభాషణల విషయంలో విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ కూడా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అభివృద్ధి కార్యకలాపాలు మహిళలు చేపట్టగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వ్యాపారంగం వారికి క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి మాత్రం దగ్గరవుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మానసిక ధైర్యం కొనసాగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకూలతను పెంచుతుంది. వికాసవంతమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. నూతన కార్యకలాపాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కాలం, విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతుంది. మంచి అవకాశాలు తలచినదే తడవుగా లభించేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి మానసిక వికాసం పెరుగుతుంది. సద్బుద్ధితో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు సులభతరం అవుతాయి, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిరాకు పరిస్థితులు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు
పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కఠినతరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి కార్యాచరణ న్యాయవాది వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి సామాన్యం. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. సినీ రంగం వారికి అవరోధాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని సూక్ష్మతతో ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి ప్రభావం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా క్రమక్రమంగా నియంత్రించి విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. సందేహాలు సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. నూతన కార్యకలాపాలకు న్యాయవాది వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా లాభిస్తుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాట పట్టింపు ధోరణి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అధికమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సూక్ష్మత పెరుగుతుంది. కార్యకలాపాల్లో వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గ్రహ ప్రతికూలత వేగవంతంగా నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఇతరుల కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శోభను కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యత పెరుగుతుంది. అన్యోన్య సహకారంతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిలో వెన్నంటి ఉంటాయి, విజయాలని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, సంబంధ బాంధవ్యాలు మెరుగవ్వాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.